చెంచల్గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యుఐ విద్యార్థులను కలిసేందుకు రాహుల్ గాంధీకి పర్మిషన్ ఇవ్వాలంటూ డీజీపీని కలిసేందుకు ప్రయత్నించారు కాంగ్రెస్ లీడర్లు. అయితే డీజీపీ లీవ్ లో ఉండడంతో జైళ్ల శాఖ డీజీ జితేందర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. జైల్లో ఉన్న విద్యార్థులను కలిసి మాట్లాడాలని రాహుల్ అనుకుంటున్నారని రేవంత్ చెప్పారు. విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగ సంఘాల నేతలు రాహుల్ గాంధీ గారి రాష్ట్ర పర్యటన సందర్భంగా వాళ్ళందరూ రాహుల్ గాంధీతో ముఖాముఖి చర్చలలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీకి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. వారి విజ్ఞాపన పత్రాన్ని రాహుల్ గాంధీ గారికి పంపించి ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళ వాళ్ళ సమస్యలను యూనివర్సిటీ నిర్వహణలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలను నివేదికల ద్వారా వారికి ఇచ్చి యూజీసీ గ్రాంట్స్ తో పాటు ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ లెక్చరర్స్ అదేవిధంగా బోధనేతర సిబ్బంది నియామకాలను చేపట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి పార్లమెంట్లో చర్చించడానికి రాహుల్ గాంధీ గారితోని వారు సమావేశమవుదాం అనుకున్నారు. అందుకే రాహుల్ గాంధీ గారు కూడా సానుభూతితో యూనివర్సిటీ విద్యార్థుల యొక్క ఆహ్వాన్ని మన్నించి వారు రావాలని ఒప్పుకున్నారు. వారు ఒప్పుకున్న తర్వాత పార్టీ పరంగా కొంతమంది విద్యార్థుల పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా వైస్ ఛాన్సలర్ గారిని అనుమతి అడగడం జరిగింది. ఈ అనుమతి ఇవ్వడంలో ఆలస్యం జరిగి మా ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగానికి సంబంధించిన అధ్యక్షుడు నాయకులు వైస్ ఛాన్సలర్ గారిని కలిసి వినతి పత్రాన్ని ఇచ్చిండ్రు. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి కుమారుడు సీనియర్ పార్లమెంటేరియన్ రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీకి విద్యార్థుల పిలుపు మేరకు వస్తున్నారు. విద్యార్థులతోని ముఖాముఖి చర్చలో పాల్గొంటున్నారు కాబట్టి వారికి అనుమతి ఇవ్వాల్సిందిగా అనుమతి అడగడానికి అక్కడికి మా విద్యార్థి నాయకులు వెళ్ళారు. అనుమతి ఇవ్వకపోతే పర్వాలేదు, తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా కేసులో ఇరికిచ్చి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి బల్మూరు వెంకట ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడితో సహా 18 మంది విద్యార్థులను ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించి అన్యాయంగా కేసులు పెట్టి చెంచల్గూడ జైల్లో బంధించారు. ఇవాళ చెంచల్గూడ జైల్లో ఉన్న మా విద్యార్థులను విద్యార్థి నాయకులను కలిసి పరామర్శించాలని రాహుల్ గాంధీ గారిని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మా విజ్ఞప్తి మేరకు రాహుల్ గాంధీ గారు చెంచల్గూడ జైల్లో ఉన్న మా విద్యార్థి నాయకులను కలిసి వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ తరఫున కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది, న్యాయస్థానాలలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా పోరాడుతుందని ఒక భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేయడంలో భాగంగానే చెంచల్గూడ జైలు సందర్శించాలనుకున్నారు. దానికి సంబంధించి శ్రీమతి గీతారెడ్డి గారి నేతృత్వంలో మేమందరం వెళ్ళి జైలు సూపరింటెండెంట్ గారికి కూడా మేము విజ్ఞాపన పత్రం ఇచ్చినాం. మే 7 నాడు రాహుల్ గాంధీ గారు ఈ జైల్లో వచ్చి ఈ జైల్లో ఉన్న మా విద్యార్థి నాయకులను కలవాలనుకుంటున్నారు, మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పి మేము వారిని అడగడం జరిగింది. చట్టబద్ధంగా జైల్లో ఉన్న వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు వాళ్ళని కలవడం అనేది ప్రజా ప్రతినిధులుగా మా మీద బాధ్యత ఉన్నది, వారు అనుమతి ఇస్తారని మేము ఆశించినాం. కానీ జైలు సూపరింటెండెంట్ గారు అనుమతి ఇవ్వకుండా జైల్స్ డీజీ జితేందర్ గారిని మీరు కలవండి, అనుమతి ఇవ్వాలంటే ఉన్నత అధికారులు ఇవ్వాలి అని చెప్పి వారు చెప్పడంతో జైల్స్ డీజీ జితేందర్ గారిని కూడా మేము అనుమతి కోరి వారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ వినతి పత్రం వారికి ఇచ్చొచ్చినాం. వారు ఇప్పటి వరకు అయితే మళ్ళీ పరిశీలించి వెనక్కి చెప్తామని అన్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజాప్రతినిధులుగా మాకైతే అర్థమవుతలేదు. 75 స్వతంత్ర భారతదేశంలో ఇంత నిర్లక్ష్యంగా ఇంత నిరంకుశంగా వ్యవహరించే రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా లేవు. ఎలాంటి ఖైదీలనైనా మరణశిక్ష పడ్డ ఖైదీలను కూడా
వాళ్ళ సంబంధికులు కలిసి వాళ్ళని పరామర్శించి వాళ్ళతో కాసేపు మాట్లాడడానికి అనుమతులు ఉంటాయి కానీ ఇక్కడ విద్యార్థి ఉద్యమ నాయకులు విద్యార్థి సంఘాలకు నేతృత్వం వహిస్తున్న వాళ్ళు అన్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడితే వాళ్ళని పరామర్శించాలి వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలి అని చెప్పి పార్లమెంట్ సభ్యులుగా రాహుల్ గాంధీ గారు మనిక్ ఠాగూర్ గారు పిసిసి అధ్యక్షుడు ఎంపీగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటి రెడ్డి గారు అదే విధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజా ప్రతినిధులం మేము వెళ్ళాలి అనుకుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మా ములాఖతులకు